हेलो एवरीवन, वेलकम टू आस्वादम रेसिपीज। इवाल मनम मिल्क राइस डेजर्ट एला तैयार चेसुकोवालो चूद्दामु। इदि चाला टेस्टीगा उंटुंदी। कावाल्सिन इंग्रीडियंट्स अन्नितिनी वीडियोलो मेंशन चेशानु, ओक्कसारी चेक चेसुकोंडी। ఇప్పుడు మనం ఒక వన్ అవర్ నానబెట్టిన ఒక కప్ బాస్మతి రైస్ని తీసుకుందాం. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా గ్రైండ్ చేసిన పౌడర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని కడాయిలో దీంట్లో కొంచెం జీడిపప్పు వేసి బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకుందామండి. పక్కకు తీసి పెట్టేసుకొని ఒక చిన్న బౌల్లో ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ఏదైతే ఇందాక పక్కన పెట్టుకున్నామో రైస్ ఫ్లోరు బియ్యం పిండి దాన్ని దీంట్లో వేసి బాగా వేయించుదాము. ఎంత బాగా వేస్తే అంత టేస్టీగా వస్తుందండి. బాగా వేయించుకుంటూ ఇది ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా రెడీ అయిపోయే మంచి స్వీట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరందరూ కూడా ట్రై చేయండి. చూసారు కదా బాగా మిక్స్ చేశాక బాగా ఉడుకుతుంది బియ్యం పిండి. ఇప్పుడు మనం ఇంతకుముందే ఒక 1 లీటర్ పాలు కాచి పక్కన పెట్టుకుందాము. ఆ పాలని దీంట్లో యాడ్ చేసుకొని అడుగంటకుండా బాగా ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించాలండి. ఎంత ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది ఇది. చూసారు కదా బాగా మిక్స్ చేసుకుంటుండాలి. మీరందరూ కూడా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ అండి ఇది, దగ్గర పడిపోతుంది. ఇది మనం అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉందాము. ఇప్పుడు మనం ఒక కప్ షుగర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసి బాగా కలిపి పెడదాము. ఒక 10 మినిట్స్ ఈ చక్కెర కూడా ఉడికిందంటే బాగా పడుతుంది దానికి. ఇది రైస్ పాలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీటు. తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పును యాడ్ చేస్తున్నాము. తర్వాత ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్, మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసి కొంచెం చిక్కబడేంత వరకు బాగా కలిపి పెడదాము. బాగా దగ్గరికి వస్తుంది. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాము. ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసి కొంచెం బాగా దగ్గరకు పడితే బాగుంటుందండి. మరీ లూజు లూజుగా ఉంటే అంత బాగుండదు. బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలిపెట్టి, చూసారు కదా అడుగంటలేదు ఎక్కడ, మనం కలిపే దాంట్లో ఉంటుంది. కొంచెం పాలు పోసాక మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే అది అడుగంటకుండా ఉంటుందండి. అట్లా వదిలేసామంటే అడుగంటిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత బాగా అంటుకోకుండా వస్తుందో. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తాన్ని ఆ సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము. షిఫ్ట్ చేసేసుకొని దీని మీద మనం ఈ బాదం పప్పు వీటితో గార్నిష్ చేద్దామండి. తీసేసాం కదా. ఇప్పుడు కొంచెం మనం ముందే తరిగి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్గా తరిగి పెట్టుకున్న బాదం పప్పుని దీని మీద కొంచెం గార్నిష్ చేద్దాము. బాగా సన్నగా తరిగిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇది నేను బాదం పప్పు వేస్తున్నాను, అది మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీలు నేను 2 కలర్స్ వేస్తున్నాను, ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్. ఇది ఏదైనా మీ ఇష్టం, ఒకటైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడు తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి.
ఈ ఆప్షనల్ అండి, రెండు రకాలు అనేది, ఒకటైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం చెర్రీస్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా సర్వ్ చేసుకోవచ్చు అండి. మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వండి. ప్లీజ్ వాచ్ ద వీడియో, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.